చింతకంటికేలా సొంత ఇంటి కలలే తీరా మనసున్న మారాజు మనకిచ్చిన వరాల ధార ఇల్లు కావు అవి ఉళ్ళే రాజన్న వారసుడు అక్క చెల్లెళ్లకు చేసే పట్టాభిషేకాలే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నాము మేము సొంత ఇల్లు కట్టుకోలేక మేము టిట్కో ఇల్లు స్థలానికి పెట్టుకున్నామండి ఆ ఇల్లును ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తాం జగన్ గారు పాదయాత్రలో ఏదైతే చెప్పారో మాకు అది జరిగింది మాకు టిట్కో ఇల్లు మంజూరు అయింది అక్కడ ఇల్లు కూడా చాలా బాగున్నాయి అక్కడ ఇప్పుడు అంతా ఫెసిలిటీస్ మొత్తం ఏర్పాటు చేశారండి వాటర్ ఫెసిలిటీ కరెంటు రోడ్లు మొత్తం ఉన్నాయి ఇవన్నీ మాకు అందుబాటులో ఉన్నాయి మాకు టిట్కో ఇల్లు వచ్చింది జగన్ గారు చెప్పినట్టు మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు మేము వెళ్ళి ఇల్లు చూసుకుని వచ్చాము రోడ్లు పడుతున్నాయి కరెంట్ అయ్యి లాగుతున్నారు మెటీరియల్ కూడా అప్లై చేశారు మీటర్లు కూడా ఇస్తున్నారు టిట్కో ఇల్లు మాకు ఇచ్చినందుకు జగన్ అన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో ఈ రోజు చిరునవ్వు కనిపిస్తా ఉంది ఈ రోజు అక్క చెల్లెమ్మలు మళ్ళీ నిలదొక్కున్నారు ఈ రోజు గర్వంగా తలెత్తుకున్నారు గుర్రాల్లో ఉంటున్నాం ఇల్లు కూడా టిక్కీ ఇల్లు మాకు ఇచ్చారు శాంక్షన్ అయింది ఇల్లు వెళ్ళి చూసాము చాలా బాగున్నాయి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా బాగున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దేవుడు దేవల్ల టిక్కో గృహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే 15,000 ఇళ్ళు ఇవ్వడం అంటే గుడివాళ్ళు అది మామూలు మాట కాదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవుతారని చెప్పి కోరుకుంటూ అర్హత ఉంటే చాలు నా అక్క చెల్లెమ్మకు మంచి చెయ్యాలి అనే తపన తాపత్రయంతో ఈ రోజు మీ అన్న మీ తమ్ముడు అడుగులు గొప్పగా ముందుకేశాడని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను